विश्वास दमन जयंता अन्नी चेत अभी पिटी अड़ा मिंद मिंद जयंत जयंती डेली डेली पार्टी जयंत अंदर अभिमान नायक कुकटपल्ली शासन सभ्यु सोदर कृष्णाराव गारशीर्वाद आशीर्वाद प्राति सोदर आलर मूड आशीर्वाद श्रीनिवासराव गौरवनी कुकटपल्ली आशीर्वाद मुझे जूपल्ली सत्यनारायणराव गारु आशीर्वदिंचि गेलिपिंचि డిసెంబర్ 1 నాడు బర్దియా మీద గులాబీ జెండా పాతడానికి సిద్ధంగా ఉన్న మా అన్న రమ్ములకి అక్క చెల్లెలందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఉన్నా జై తెలంగాణ. పోయినసారి 2017 లో ఎన్నికలు వచ్చినప్పుడు 5 ఓట్లతోని 5 అంటే 5 ఓట్లతోని సెంచరీ మిస్ అయ్యాం. జాంబాగలు ఒక డివిజన్ ఉంటుంది ఇక్కడ గోసామాల राष्ट्रम गली गली की बस्ती दवाखान पेदवा आकली रूपये अन्नपूर्ण भोजन रे व्यक्रम गली गली की सीसी कैमरा सिमेंट रोडी मुझे प्रयत्न निर्णय प्रशांत हैदराबाद कल कुला मतलब प्राप्त संबंध लेकिन చక్కగా ఒక పచ్చడి బొదరిల లాగున హైదరాబాద్ లో చిచ్చు వెట్టైనా సరే నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి కొంతమంది కొత్త విచారాలు మొదలైనారు. మీరు చూస్తున్నారు వాళ్ళని నిన్న ఒక ఆయన మాట్లాడతాడు పిల్లలు హైదరాబాద్ లో చదువులు పెట్టకండి ముగ్గురు ఎక్కండి బండి మీద నాలుగు ఎక్కండి చదువులు పెట్టండి అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చూసే ఉంటారు టీవీలలో అదే రకంగా ఎదుర్కొనమని హైదరాబాద్ లో పంచాయతీ పెట్టాలా ब्रह्मांडंगा भुजमा कष्ट वरदल कल ब्रह्मांडंगा पनि मर अट्लांटी हैदराबाद చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఊరుకుందామా గట్టిగా చెప్పాలని చెప్తా ఊరుకుందామా హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనా లేదా హైదరాబాద్ లో అగ్గిమండాలనా
ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. కావాలని కావాలని పంచాయతీ పెట్టి ఈరోజు అల్లర్లు సృష్టించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. మీరు చూసినారు నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ధర్నా అని చెప్పి చార్మినార్ దగ్గర పోయి అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమి ఇక్కడ చిత్తారామ గుడి లేదా, బల్కంపేటలో ఎల్లమ్మ గుడి లేదా, లేదా తార్బండ్లో ఆంజనేయ స్వామి గుడి లేదా, ఆదర్శ నగర్ లో బిర్లా మందిర్ లేదా, ఇవన్నీ వద్దు. కేవలం పాతబస్తి పోవాలి, అక్కడనే కొట్లాట పెట్టాలి. హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఈ లొల్లి పెట్టి 4 ఓట్లు సంపాదించుకోవాలి. నేను అడుగుతా ఉన్నాయో మిమ్మల్ని ఆలోచించమని. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 6 ఏళ్ళు, ఈ 6 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే నేను 100 పనులు చెప్పగలుగుతాను. మరి 6 ఏళ్లలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు ఏం చేసిండ్రు హైదరాబాద్ కు ఒక్క పనన్న చూపెట్టగలుగుతారా? భారతీయ జనతా పార్టీ నాయకులని దయచేసి అడిగిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ. ఇక తెల్లారొచ్చి చెప్తారు, అన్నా మీ ఇంటికి వచ్చి వండి పెడతాం, మీ పాసాన్లు కడుగుతాం, ఇంకా ఏమైనా చేయమంటే కూడా చేస్తాం, కానీ ఓటు మాత్రం వేయండి అని చెప్తారు. చాలా మాటలు చెప్పినారు గతంలో కూడా, 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు మీ అకౌంట్లలో. ఏసిరా 15 లక్షల రూపాయలు వడ్డయా చెప్పిండా లేదా పెద్ద మనిషి చెప్పిండు కదా. ఇప్పుడు మళ్ళావే చెప్తున్నారు, ఇష్టం వచ్చిన కథలు, నోటికి వచ్చిన మాటలు ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ చేతులు జోడించి చేసుకునే విజ్ఞప్తి ఒకటే, ప్రశాంతమైన హైదరాబాద్, పచ్చటి పొదరిల్లు లాంటి హైదరాబాద్, ఈ హైదరాబాద్ నాశనం అయితే ఒక్క మనకే కాదు మొత్తం తెలంగాణకే ఇబ్బంది. 10 మందిని కడుపులో పెట్టుకొని చూసుకునే కన్న తల్లి హైదరాబాద్, అట్లాంటి హైదరాబాద్ ఇబ్బంది అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈరోజు అన్నదమ్ములాగా కలిసిమెలిసి అందరం బ్రహ్మాండంలో ఒక పద్ధతిలో ఉండే ఈ హైదరాబాద్ లో కొంతమంది చేస్తున్న ఈ కార్యక్రమాలని ఒక గంట కనిపెట్టి వారందరినీ కూడా ఈరోజు మనం తప్పకుండా వీలుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎంతో నేను చేసే చాలా పనులు చేసుకున్నాం, ఇంకా పని మనం చేసుకోవాల్సి ఉంది. తప్పకుండా వారందరినీ కూడా కలిసి మెలిసి ముందుకు పోవాలి. వారందరినీ కూడా కలిసి నడుచుకుని ముందుకు పోవాలంటే ఒక కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకత్వంలో జరుగుతుంది తప్ప ఈరోజు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ పార్టీల వల్ల కాదు. కాబట్టి దయచేసి ఈ మూసాపేట డివిజన్ లో, బాలాజీ నగర్ లో, కేపీహెచ్బి లో, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్న కూకట్పల్లి డివిజన్ లో ఇక్కడ వచ్చిన సోదరులు సోదరిమన్లు మీరందరూ కూడా దయచేసి డిసెంబర్ 1 నాడు మన అభ్యర్థులందరినీ బల్దియా మీద గులాబీ జెండా ఎగిరేసే దిశగా దయచేసి పెద్ద మెజారిటీతో వారందరినీ కూడా బల్దియాకు పంపాలని చెప్పి పేరు విజ్ఞప్తి చేస్తూ, ఇంకా 4 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోతున్నందుకు దయచేసి ఏమనుకోవద్దని చెప్పి మీకు పేరు పెరిగిన దండం పెడుతూ ₹6.5 లక్షల మందికి హైదరాబాద్ లో వరదలు వస్తే 650 కోట్ల రూపాయలు ఇచ్చి మనం సాయం చేసుకున్నాం. కానీ మంచి పని మనం చేస్తుంటే 10,000 రూపాయలు పేదలకు ఇవ్వకుండా మోకాళ్ళ అడ్డం పెట్టింది ఎవరు? ఎవరు వినబడతలేదు. మరి అట్లాంటి ఓటేద్దామా? ఆలోచించండి, పేదవాడి నోటికాడి ముందకుందుకు నొలగి ఓటేద్దామా? ఎవరైనా రానోళ్ళుంటే, అర్హులు ఉంటే తప్పకుండా వారందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కు కొంతమంది ఉత్తరాలు రాసి ఆపడం వల్లనే ఇబ్బంది జరిగింది తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పకుండా మిగిలిన వారెవరైనా మిగిలిపోయి ఉంటే, అర్హులు ఉంటే వారందరికీ కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి తొందరగా వెళ్ళిపోతున్నందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ.